ఈటల రాజేందర్ గారు, ప్రజల్లో మీకు మంచి పలుకుబడి ఉంది. హుజూరాబాద్ విషయంలో చూసాం బై ఎలక్షన్స్ టైంలో. అటువంటి ఈటల రాజేందర్, అంత పలుకుబడి ఉన్న ఈటల రాజేందర్ ఎందుకు ఇటు హుజూరాబాద్లోనే ఓడిపోయారు, అటు గజ్వేల్లోనే ఓడిపోయారు? దీని మీద ఏమైనా మీరు అంత పరిశీలన చేసుకున్నారా? జనరల్గా రాజకీయాలలో నాయకులకు గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి. హుజూరాబాద్ లాంటి నియోజకవర్గంలో నాలాంటి వాడి మీద ఎక్కడ నెగిటివ్ ఉండదు. కానీ ఎందుకో వాళ్ళు వాళ్ళని ఒక వెంటాడినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, ఇంత కష్టకాలంలో ఈటల రాజేందర్ గెలిపిస్తే మిమ్మల్ని వదిలిపెట్టి గజ్వేల్కి పోయిండు, గజ్వేల్లో గెలవబోతున్నాడు, గజ్వేల్నే చూజ్ చేసుకుంటున్నాడు, మిమ్మల్ని మర్చిపోయినటువంటి ఒక సెంటిమెంట్ కొట్టిండ్రు వాళ్ళకి. నిజంగా అది అవును, నిజమే కదమ్మా అన్న, మమ్మల్ని వదిలిపెట్టిపోతాడా, ఒక దగ్గరనే పోటీ చేయాల్సి ఉండే కదా, అట్లెందుకు పోయింది అనేటువంటి చర్చ జరిగింది. దీంట్లో రెండు పార్టీలు కూడా, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కొన్ని వందల మందిని పెట్టి ఇదే సబ్జెక్ట్ చెవులల్లా రాజేంద్రనని మీరు నమ్ముకున్నారు, రాజేంద్రనని మీరు వదిలిపెట్టిపోయాడు. అది జనరల్గా తీసుకోవడం సక్సెస్ అయ్యింది. రెండవది, నాలాంటి వాడిని కనుక ఆ ఫీల్డ్లో ఉండి ఉంటే ఇలాంటి దాన్ని ఎట్లా తిప్పుకుంటానో కన్విన్స్ చేసుకుంటుంటే చెప్పగలుగుతుంటాను, కానీ నేను లేను. అంటే ఒక్కనాడు, లాస్ట్ డే నాడు ఒకరోజు పోయిన తప్ప ఎప్పుడు నేను అక్కడ లేను. మా ఆవిడనే జనరల్గా తిరిగి వస్తాను. రెండో అతి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, అంటే ఈటల రాజేందర్ అంటోడు ఈ పని చేయలేదని చెప్పో, లేకపోతే ప్రజలకు సేవ చేయలేదని చెప్పో, లేకపోతే ఇంకేమైనా తప్పుడు పని చేసినని చెప్పేటువంటి స్కోప్ లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈయన ఇట్లాంటి దాంట్లో కొట్టలేమని చెప్పి సెంటిమెంటు వచ్చేసిండ్రు వాళ్ళు. మీరు అవన్నీ వీడియోస్ తీసుకొచ్చుకొని చూడండి ఒకసారి. మా తండ్రిని కాపాడమని చెప్పి ఏడిచేటువంటి చిన్న పాప, నా భర్తను కాపాడమని చెప్పేటువంటి భార్య, మేము ముగ్గురం చచ్చిపోతామని చెప్పి చచ్చిపోతే మా శవయాత్ర రమ్మని చెప్పేటువంటి ఉపన్యాసాలు, ఇంతేకాకుండా తడిబట్టల మీద కూర్చొని అప్పీల్ చేసే పద్ధతి, గుండె బరివెక్కింది నేను చచ్చిపోతా నాకు భిక్ష పెట్టమని చెప్పి, ఇవన్నీ ఇట్లాంటి వాడితో పాటుగా నాలాంటి వాడి మీద జనరల్గా ఇవి కొన్ని బయటికి చెప్పలేని ఉంటాయి. ఈటల రాజేందర్ అంటాడు రేపు భారతీయ జనతా పార్టీకి వెళ్తే స్థానం ఏంది ఇదేందని కొంత వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు, రకరకాల కారణాల వల్ల వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. మొత్తం మీద ఈటల రాజేందర్ అంటోని కొంత ఎక్కడనో వచ్చేయాలన్నటువంటి శక్తులు పనిచేసి ఉంటాయి. దాన్ని తిప్పి కొట్టడంలో, ప్రజలు కన్విన్స్ చేయడంలో ఎక్కడో నేను టైం ఇవ్వలేదు. కాబట్టి నేను ఈ మొత్తం 20-25 రోజుల కాలంలో దాదాపు 42-45 నియోజకవర్గాలు తిరిగినా నేను. ఈవెన్ గజ్వేల్లో కూడా నేను దాదాపు ఒక 4-5 రోజులు కొత్త కాన్స్టిట్యూన్సీ కాబట్టి అక్కడ కూడా ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నాడు కాబట్టి చేసిన. కానీ కానీ రాజేందర్ గారికి ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే, మీరు చెప్పిన కారణాలతో పాటు మీ పార్టీలోని కొందరు వెన్నుపోటు పొడిచారు, అందుకే ఈటల రాజేందర్ ఓడిపోయాడు అనే మాట వినిపిస్తోంది. ఎవరు మీ పార్టీలో మీకు వెన్నుపోటు పొడిచారు అనే మాట వినిపిస్తోంది? ఇందుకు ఎవరండి మీ పార్టీలో? జనరల్గా సరే పోటీతత్వం ఉండొచ్చు, ఇట్లాంటి ఏమైనా ఉంటూ ఉండొచ్చు, కానీ గాకాణ వల్లనే నేను ఓడిపోయానని మాత్రం నేను భావించట్లేదు. అనేక కారణాలు, కర్ణుడు సావుకు 100 కారణాలు అన్నట్టుగా నా ఓటు ఈ కారణం కూడా ఒకటి ఉందనుకోవచ్చు. నేను వస్తున్నప్పుడు కార్లా నేను చెప్పుకుంటూ వస్తున్నా, వరుస పెట్టి ఫోన్లు వస్తున్నాయి, ఏడ్చుకుంటా ఫోన్లు వస్తున్నాయి, అవి ఎట్లా మిస్ అయినాం, ఎట్లా ఎక్కడ పోయింది, ఏమైపోయింది. దీనికి చేసిందే, ఓటేసిందే ప్రజలు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు బాధ అవుతుండొచ్చు, అయ్యో అన్న అక్కడ గెలుతారనుకున్నాం కదా, అక్కడ బా ఇక్కడ బా, మొత్తం ఏ హుజూరాబాద్నైతే ఆనాడు కీర్తించిన్లు తెలంగాణ తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా, అమెరికాలో ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్నవాళ్ళు, ఇతర జిల్లాలకు పోయినప్పుడు అరే మీరు గొప్పగా ఈటల రాజేందర్ని గెలిపించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బాట ఎగిరేషన్ అని చెప్పి అన్నాడు ఏదైతే కీర్తించిండ్రు, ఇవాళ మళ్ళీ అదే వాళ్ళు వీళ్ళు పోతే మీరు ఇంత దుర్మార్గమైన పని ఎట్లా చేసిండ్రు, ఇంత థర్డ్ క్లాస్ ఎట్లా పని, ఇట్లా వాళ్ళని కొంచెం అవమానపరుస్తున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ నేను ఏమంటున్నానంటే, సరే అయిపోయింది, కానీ ఇవాళ అక్కడి ప్రజలు మాత్రం ఏదో క్షణికావేశంలోనైనా మా మమ్మల్ని ఏదైనా ఆవరించిందా, లేకపోతే ఏమనుకున్నావు మొత్తం మీద, కానీ కొంత ఇబ్బంది పడుతున్నాం అని, మిమ్మల్ని మీరు లేని హుజూరాబాద్ని ఊహించుకోలేకపోతున్నాం, మాకు ఆపద వచ్చినా మాకు కష్టం వచ్చినా ఎక్కడ చెప్పుకుంటాం, ఒకప్పుడు నువ్వు ప్రతి కుటుంబానికి ఒక ఇంటి మనిషిలాగా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉండే, దవాఖాన పని కావచ్చు, స్కూళ్ళ పని కావచ్చు, కాలేజీల పని కావచ్చు, పర్సనల్ పనులు కావచ్చు, ఇట్లా పిలిస్తే పలికే బిడ్డవు బిడ్డ 20 ఏళ్ళు మాకు సేవ చేసినాం, నేను ఎట్లా పోగొట్టుకున్నాను అనే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.